రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా రాజకీయాల గురించి ఆలోచిస్తారు, ఇతర అంశాలపై ఆలోచిస్తారు. చాలా మంది పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం జోగినిపల్లి సంతోష్ కుమార్ పేరు ప్రధానంగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సంతోష్ కుమార్ అన్నారు. మరి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్యావరణ పరిరక్షణ అనే సంబంధించి నేను కేసీఆర్ గారితో, మా పెద్దనాన్నగారితో గత 21 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆల్మోస్ట్ నా మీద ఉంటుంది. నేను స్పెండ్ చేసినంత టైం బహుశా ఇంకెవరు స్పెండ్ చేసి ఉండరు. ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ, ఐఎమ్ ప్రౌడ్. ఆయన ఇప్పుడు కాదండి, తన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి హరితహారానికి సంబంధించి, గ్రీనరీకి సంబంధించిన చాలా పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొని అందులో సిద్దిపేట చుట్టూ హరితహారం చేయడము, చెట్లను పెంచడము, ప్రతి ఇంటికి 3 మొక్కలు 4 మొక్కలు 6 మొక్కలు పెట్టి వాటికి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. తను మంచిగా పెంచిన వాళ్ళకి మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము, అవార్డు ఇస్తాము, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఎంకరేజ్ చేశారు చాలు. అదే ఆయన పెట్ సబ్జెక్ట్. దాని తర్వాత ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తను దాన్ని రెప్లికేట్ చేసినారు స్టేట్కి. తను ఏదైతే ప్రోగ్రామ్ ఆ రోజు సిద్దిపేటలో తీసుకున్న ప్రోగ్రామ్ ఉందో దాన్ని హీ అడాప్టెడ్ ఇట్ టు స్టేట్. స్టేట్కి మనం ఏ రోజైతే స్టేట్ ఏర్పడ్డదో ఆ రోజు మన గ్రీన్ కవర్ 24% ఉంది 2014లో. తను యజ్ఞంలాగా చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాన్ని వీకెన్సే హరిత యజ్ఞం అని చెప్పొచ్చు. ఏ ఒక్కరోజు కూడా నేను తనతో పాటు చాలా ప్రయాణాలు చేస్తుంటాను. సో ఐ ఫీల్ లక్కీ. తను ఎక్కడ చిన్న మొక్క అంటే తను వెళ్తుంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా చిన్న మొక్క చనిపోయి కానీ లేకపోతే అక్కడ గ్యాప్ ఉండి కానీ కనబడితే డెఫినెట్గా పాయింట్అవుట్ చేస్తారు. అక్కడ పర్టికులర్ ఆఫీసర్ చెప్తారు, కలెక్టర్ గారు చెప్తారు, ఇంకా పెంచండి అని చెప్తారు, ఆ గ్యాప్స్ని ఫిల్ చేయమని చెప్తారు. సో తన పెట్ సబ్జెక్ట్ అండ్ తనకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అంటే రాజకీయ నాయకులు ఎక్కువ పబ్లిసిటీ కొరకు ఇదంతా చేస్తారనే ఒక వాదన బాగుంటుంది. ఎక్కువ ఫోటో క్లిప్ దిగేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాటిని పరిరక్షించారు. తప్పండి. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చేస్తున్న కార్యక్రమం కూడా ఆయన చేస్తున్నది హరితహారం అయితే, నేను చేస్తున్నదంతా కూడా నేను చేస్తున్న ఈ 15-16 కోట్ల మొక్కలతో ఏదో అవుద్దని నేను భావించను. ఆల్ ఓవర్ ఇండియా మేము చేస్తున్న కార్యక్రమం కానీ అవగాహన పెంపొందించే కార్యక్రమం చేస్తాం. ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను తీసుకున్న దీనిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు మొక్కను పెట్టుకుంటున్నారు, దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటున్నారు, దాన్ని కాపాడుకునే బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళ బర్త్డే రోజు, లేకపోతే వాళ్ళ పాప బర్త్డే రోజు, బాబు బర్త్డే రోజు, ఇట్లాంటప్పుడు చేసినప్పుడు వాటి మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. విత్ ఆల్ ఇమోషన్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ ఖచ్చితంగా. అంటే నేను ఎక్కడ హ్యాపీ అవుతానంటే 3 ఇయర్స్ అయింది ఇప్పటికీ, దిస్ ఇస్ 4th ఇయర్. 4th ఇయర్లో కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం మా మొక్క ఇంత అయింది, మా మొక్క ఇంత అయిందని ఫోటోలు పెడుతున్నారు నాకు. ఎక్కడో మారుమూల గ్రామం నుండి కూడా నాకు ఇప్పటికీ ఫొటోస్ వస్తుంటాయి. మేము గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మేము మొక్కలు పెట్టడం జరిగింది. అసలు ఆ ఊరు తెలీదు, నాకు వాళ్ళు తెలీదు, బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే చేస్తున్న అవగాహన కల్పించడంలో భాగంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లోకి పోయింది. పీపుల్స్ పార్టిసిపేషన్ చాలా ఉంది. అదే అడుగుతారు, అంటే ప్రజల భాగస్వామ్యం లేనిది ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. సో పబ్లిక్ని ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు? నేను తీసుకున్నది అంటే ఫస్ట్ డే నుండి కూడా నేను సెలబ్రిటీస్ నేతాసే లేకే అభినేత తక్క ప్రతి ఒక్కరిని ఎందుకు ఇన్వాల్వ్ చేసినది ఇందులో అంటే వాళ్ళకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోండి, వాళ్ళకుండే ఫాలోవర్స్ అనుకోండి, పొలిటీషియన్స్కి ఉండే ఫాలోవర్స్. ఇప్పుడు కేసీఆర్ గారి బర్త్డే రోజు నేను చిన్న కార్యక్రమం ఒకటి తీసుకున్నాను, కోటి వృక్షార్చన. కేవలం తన మీద ఉన్న ప్రేమతో నేను టార్గెట్ చేసింది 1 కోటి. అది ఎండల్లో ఫిబ్రవరి 17th. అంతటి మండు టెండర్లో కూడా చాలా మా మినిస్టర్ దగ్గర నుండి కింది స్థాయి గ్రామ స్థాయి కార్యకర్త వరకు అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. నేను టార్గెట్ చేసింది 1 కోటి మొక్కలు. అయితే 1.7 కోటి మొక్కలు పెట్టడం జరిగింది. ఆ రోజు అన్ని నర్సరీలు ఖాళీ అయినాయి చెప్పింది మా వాళ్ళు. అంటే అంత విత్ ఆల్ ఇమోషన్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాటిని కాపాడుకుంటున్నారు. అంటే పట్టణ ప్రాంతాలకు వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలు ఇంకా మిగతా నగరాలు అక్కడ ప్లేసెస్ లేని పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఎట్లా చేయాలనుకుంటున్నారు? ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనకు ఫారెస్ట్ ఇంతకుముందు ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ మనం చాలా వరకు మొక్కలు పోవడం జరిగింది రకరకాల రీజన్స్. వాటన్నిటినీ కూడా ఒకటి మేము తీసుకునే ఫారెస్ట్ ఆప్షన్ అనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళు చేసే కార్యక్రమం అనుకోండి, మిగతా వాళ్ళంతా కూడా హెచ్ఎండి వాళ్ళు చేసే కార్యక్రమం అనుకోండి. చిన్న చిన్న పార్కులు ఉంటే ఇంతకుముందు పడి ఉండేటివి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొన్న నేను
ఫిలిం నగర్లో సాయిబాబా గుడి పక్కన ఒక చిన్న పార్కును డెవలప్ చేయడం జరిగింది. అది డెవలప్ చేయాలని కదా, అంటే చేస్తున్న కార్యక్రమంలో భాగంగా చేసుకుంటూ పోతున్నాం. డాక్టర్స్ని అందరిని ఇన్వాల్వ్ చేశారు ఆ రోజు. మొత్తం ప్రామినెంట్ డాక్టర్స్ ఆఫ్ హైదరాబాద్ 60 మంది పార్టిసిపేట్ చేసారు. మార్నింగ్ 6:30 7 o'clock అందరు వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చిపోయినారు. ఆ పార్క్ని డెవలప్ చేస్తున్నాం. చిల్డ్రన్స్ పార్క్ కాస్త ఇప్పుడు డాక్టర్స్ పార్క్ అయింది. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఐమ్ గోయింగ్ టు రోడ్ నెంబర్ 46 అండి. అక్కడ సైనెట్ వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ అనదర్ పార్క్. ఇట్లా అంటే పీపుల్స్ పార్టిసిపేషన్, కార్పొరేట్ హౌసెస్ పార్టిసిపేషన్, కొంచెం డబ్బున్న వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఇంకా పొలిటీషియన్స్ కానీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక ఇంపార్టెన్స్ గుర్తించారు. నేను చేస్తున్న గొప్ప కార్యక్రమం అని నేను చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయించడము, తద్వారా వాళ్ళను ఒక స్ట్రీమ్ లైన్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఎలా ఆలోచన ఎలా వచ్చింది, అంటే ఇది ఒక కార్యక్రమంగా చేస్తున్నారు కానీ అదేంటి అసలు? యాక్చువల్గా నేను మా పెదనాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అన్నిటికీ కూడా. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసే కన్నా ముందు వాస్ చిట్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్. రకరకాల ఛాలెంజ్లు వచ్చినాయి, బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అని, ఐస్ బకెట్ ఛాలెంజ్ అని, ఇంకోటి అనుకోండి. వాటి వల్ల సరే ఒకటి 3 నెలలు ఉంటుంది, ఒకటి 6 నెలలు ఉంటుంది, ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటుంది. వాటి వల్ల ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం లేదని అనిపించింది నాకు, ఐ పర్సనల్లీ ఫెల్ట్. అట్లాంటప్పుడు ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేద్దాం. ఎక్కడో ఎందుకు కేసీఆర్ గారు తీసుకున్న హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఒక 3 మొక్కలు పెడుతూ ఇంకో ముగ్గురిని ఇన్స్పైర్ చేస్తాం, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు. ఆ చైన్ కాస్త ఇప్పుడు 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని మన 17th July 4వ ఏట అడుగుపెట్టినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు జన్మ ధన్యమైందని చెప్పచ్చు. ఏ ఒక్కరోజు కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉన్న రోజు లేదు నాకు. ప్రతిరోజు ఎవరో ఒకరు పంపుతూ ఉంటారు, ఈరోజు మా బర్త్డే అన్నా మేము మొక్క పెట్టినాం, ఈరోజు మా కూతురు బర్త్డే అన్నా, మా మ్యారేజ్ యానివర్సరీని ఏదో చిన్న కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం, మా ఇంటి పూజ చేస్తున్నాం, మొక్క పెట్టి స్టార్ట్ చేసినాం. సో ఇట్ హాస్ బికమ్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. నా నేను చేసే అది కూడా అదే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక్కసారి మనం ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అవేర్నెస్ క్రియేట్ చేసి దాన్ని ఇంకల్కేట్ చేయగలిగితే ఇక దానికి మరణం ఉండదు. అదే చెప్తున్నా, అంటే మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచే ఈ పర్యావరణ పైన అవేర్నెస్ లేకపోతే అంతగా పెద్ద ఉపయోగం ఉండదు. సో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి? ఎగ్జాక్ట్లీ, అంటే గత 1.5 ఇయర్గా మనకు ఈ కరోనా వల్ల స్టూడెంట్స్ పార్టిసిపేషన్ తగ్గింది. బట్ అంతకుముందు కూడా స్టూడెంట్స్, చెప్తున్నాను కదా, మారుమూల గ్రామం నుండి కూడా ఏదో ఒక స్కూల్లో, చిన్న స్కూల్ దాని కాంపౌండ్ వాళ్ళ చుట్టూ వాళ్ళు మొక్కలు పెట్టి, వాళ్ళ విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పెట్టి నాకు ఫోటో పంపించడం జరిగింది. సో ఇట్ ఇస్ స్లోలీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా, మొన్న మా రాజ్యసభ మెంబర్ సురేష్ రెడ్డి గారిని మొక్కలు పెట్టమని చెప్పడం జరిగింది. ఆయన పెడుతూ ఆయన మనుమడు మనవరాలను కూడా ఇన్వాల్వ్ చేసుకున్నారు. అంటే ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ జనరేషన్కి పోయిందనే చెప్పచ్చు. వాళ్ళు వాళ్ళ బర్త్డే రోజు ఇది ఒక మంచి పని అనే థాట్ వచ్చేసింది. ఐఎమ్ హ్యాపీ, ఇట్ విల్ గో ఎ లాంగ్ వే అండి. అంటే ఇది నెవర్ ఎండింగ్, జరుగుతూనే ఉంటుంది. సంతోష్కు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? మా పెదనాన్నగారు అన్నారండి, కోటి వృక్షార్చన రోజు ఎట్లా జరుగుతుంది రా ప్రోగ్రామ్ అని. నేను చేసింది 10 to 11, 10:15, 10:20 అడిగినారు ఎట్లా జరుగుతుంది ప్రోగ్రామ్. అంటే ఈ దీని అంతటికి ఇన్స్పిరేషన్ ఆయన, అట్లాంటి అంత పెద్ద మనిషి. ఇన్ని 230 కోట్ల మొక్కలు నిన్నట్టుగా అయిపోయినాయండి మనం రాష్ట్రం తరఫున పెట్టే మొక్కలన్నీ కూడా. సో ఇంత పెద్ద కార్యక్రమం సృష్టికర్త ఆయన ఒక మాట నన్ను అడిగి బాగా జరుగుతుంది అని ఆయన చెప్పి ఎన్ని మొక్కలు పెట్టినారు ఇంతవరకు అడిగి ఆయన హీ కంగ్రాచులేటెడ్. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన భుజం దట్టితేనే నేను ముందు పోగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. దాని తర్వాత మా ప్రైమ్ మినిస్టర్ గారు, అంటే అదే అడగబోతున్నాను, ప్రైమ్ మినిస్టర్ కూడా మీకు లేఖ రాశారు, అది ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు? చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ నేను చేస్తున్నదే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగం, దానిలో ఆయన వరకు చేరింది. అది ఆయన వరకు చేరింది. మొన్న ఈ మధ్య కూడా నేను పార్లమెంట్లో కలిసినప్పుడు తను చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఏం చేస్తున్నారని మొత్తం కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. త్వరలోని హోప్ఫుల్ ఈ సెషన్ కానీ లేకపోతే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన వెసులుబాటును చూసుకొని నాకు ఇన్ఫామ్ చేస్తానని అన్నారు. ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఒక మంచి మెసేజ్ను ఆయన వరకు వెళ్తే నెక్స్ట్ లెవెల్కి పోతుంది, దేశమంతటా నేషనల్లీ ఇంటర్నేషనల్లీ పోతుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో సంతోష్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడున్న ఒక
ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక సమస్య పర్యావరణానికి సంబంధించినంత వరకు అదొక పెద్ద క్రైసిస్ గా మారబోతుంది. మనం కరోనా కూడా ఇలాంటిదే కారణము అని ఒక ప్రచారం అయితే ఉంటుంది. ఇలాంటిది విన్నప్పుడు గాని ఇప్పుడు అంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధగా ఉంటుందండి. మీరు మొన్న మధ్య చూసారు కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లేకపోతే నిన్ననే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ డిస్కషన్ రావడం జరిగింది. ఆక్సిజన్ లేక ఆక్సిజన్ అందక జరిగిన మరణాల సంఖ్య అని వందల్లో ఉన్నాయి. అట్లాంటివి జరగకూడదు బట్ బ్యాడ్లక్ జరిగిపోయినాయి. బట్ స్టేట్ యాజ్ ఎ హోల్ వీ హవ్ డన్ ద బెస్ట్. మన ఈ విషయానికి వచ్చేటప్పటికీ స్టేట్ గురించి చెప్పక తప్పదు. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చాలా అద్భుతంగా ఒక వన్ అవర్ కూడా తేడా రాలేదండి. ఒక రెండున్నర రోజులకు ఆక్సిజన్ మేము తీసుకొని స్టాక్ పెట్టుకొని ఉండేటోళ్ళు. ఆ పాండమిక్ సిచ్యువేషన్ అంతా కూడా ఇటువంటి సిచ్యువేషన్ నుండి మనం వెళ్తూ ఉంటే చాలా బాధగా ఉంటుందండి. అందుకే నేను చెప్పేది ఖచ్చితంగా మనం ఎంత ఎక్కువ మన సొసైటీకి మనం కాంట్రిబ్యూట్ చేయగలిగితే అంత మంచిది. ఇదేదో ఇప్పుడు అయిపోయింది, మనం మొక్క పెట్టినాము, ఫోటో దిగినాము, దాన్ని కాపాడుకున్నాము, అంతటితో సరిపోదు. ఇది మనము చేయాలి, మన నెక్స్ట్ జనరేషన్ చేయాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ చేయాలి. ఇట్ షుడ్ నెవర్ ఎండింగ్గా పోవాలండి. ఎవరో మొన్న ఈ మధ్య అడిగినారు నన్ను, మీ టార్గెట్ ఏంది, ఎంతవరకు చేస్తా? దిస్ ఇస్ నెవర్ ఎండింగ్. నా లైఫ్ టైంలో ఎంత చేసినా సరిపోదు. అండ్ నా పిల్లలకు కూడా నేను నేర్పే ప్రయత్నం చేస్తాను. ఐ అపీల్ ఎవ్రీవన్, మన జనరేషను మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఇట్లే ముందుకు తీసుకోవాలి. అంటే మనకున్న ఎంత వీలైతే అంత దాన్ని పెంపొందించే ప్రయత్నం చేసుకుందాం అన్నది. అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినంత వరకు వాళ్ళ భాగస్వామ్యం చాలా కీలకంగా ఉంటుంది. మీరు యాక్టివ్గా పాల్గొంటారు, మిగతా వాళ్ళు ఆ చైతన్యం వచ్చిందంటారా? చాలా డెఫినెట్గా అండి, చాలా చైతన్యం వచ్చింది. మా వాళ్ళు, మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ, ఊరు సర్పంచ్ దగ్గర నుండి కేసీఆర్ గారు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఊర్లో మీరు ఈరోజు పోయి ఏ ఊర్లో నన్ను చూసుకోవచ్చు. వాళ్ళకి దానికి కావాల్సిన ట్రాక్టర్ ఇచ్చినారు, దానికి కావాల్సిన ట్యాంకర్ ఇచ్చినారు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఇది ఒక కార్యక్రమంగా తీసుకున్నప్పుడు అండ్ ఎవ్రీబడి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు యావ ఉండదు, పర్యావరణానికి సంబంధించింది ఉండదని ఇందాక మీరు కొంచెం కొత్తగా ఉంటుంది అసలు కదండి. నా మమ్మల్ని దయచేసి దీని నుండి విడదీసి చూడద్దు. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అంటే రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించలేదు గతంలో. అదేం లేదండి, బిజీలో పడి మర్చిపోతారేమో తప్ప చిత్తశుద్ధి లేక కాదు. డే ఇన్ డే అవుట్ ఈ ఒక్క కార్యక్రమం కాదు, వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్ సొసైటీ కోసం, చాలా చేస్తుంటాం. ఇది కూడా దానిలో భాగమే. దీని మీద ఎంత అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ అయితే అంత మంచిదని నేను భావిస్తున్నాను. అండ్ వీఆర్ నాట్, దయచేసి మమ్మల్ని డెవిల్స్గా చూడొద్దు. వీ వర్క్ ఫర్ యూ, వీ వర్క్ ఫర్ ద సొసైటీ. అదే చెప్తారు ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఆ పరిస్థితి మారాలి. ఇంకా ప్రైవేట్ సెక్టర్ కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళండి దీంట్లో భాగస్వామ్యం చేసి ఆలోచన చేస్తున్నామండి. ఇప్పుడు నేను కేసీఆర్ తీసుకొని 2 ఏళ్ళు అయింది, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. నా పర్సనల్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ నుండి కూడా తీసుకుంటున్నాను. నేను నా ఎంపీ లాట్స్ నుండి కూడా తీసుకొని దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభాస్ గారు తీసుకున్నారు, ఆయన 1600 ఇక్కడ సాయం తీసుకొని ఆయన డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటివి హెచ్ఎండిఏ పరిధిలో అంటే 120+ ఉన్నాయి. అందులో కొంత ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేసినా కూడా ఇంకొక 88 క్లస్టర్స్ ఉన్నాయి. 100-200 నుండి మొదలు పెడితే 5500 వరకు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ పొలిటీషియన్స్, మా కులం, మా రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులం కాదు కానీ ప్రజాసేవ మా వాళ్ళను, అట్ ద సేమ్ టైం సినిమాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి. బిగ్ హౌసెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కార్పొరేట్ హౌసెస్, వాళ్ళు సొసైటీ నుండి చాలా తీసుకుంటున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. మీరు కూడా గవర్నమెంట్లోకి వచ్చినాక కేసీఆర్ ప్రధానంగా ఈ చెట్లకు సంబంధించినంత వరకు సర్పంచులకు ప్రజాప్రతినిధులకు కూడా కొంత వాళ్ళకి దానికి సంబంధించి చేయకపోతే వాళ్ళ పేరే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అట్లాంటివి ఇంకా కొంత కఠినంగా అమలు కావాల్సిన అవసరం ఉందండి. యాజ్ అన్ ఇండివిజువల్ నేను అట్లాంటివి చేయలేను కానీ అంటే ఓవరాల్గా చేస్తున్నారు సార్, అంతే స్ట్రిక్ట్గా ఉన్నారు. మొన్న జరిగిన 10 రోజుల పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో మెయిన్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ ప్లాంటేషన్ అంతటా జరిగింది, దాన్ని కాపాడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎలాంటి వృక్షాలు అయితే అంటే మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు ఇప్పుడు దాదాపు, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా వేస్తే కామన్ పబ్లిక్ ఏం చెప్తారు, ఎలాంటి వేస్తే బాగుంటుంది ఎట్లా అన్నట్టు? ఒక చిన్న చిన్న అపార్ట్మెంట్ అనుకోండి, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి రకరకాల మొక్కలు ఉన్నాయండి. మనం బేసిక్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉపయోగపడే మొక్కలు, పళ్ళ మొక్కలు. దాని తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు,
పెద్ద అంటే మనకు ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ ఉంటే వి కెన్ గో ఫర్ వేప్. వేప ఇస్ వెరీ గుడ్ ఫర్ అంటే మనకు అనాదిగా వస్తుండేది ప్రతి దానిలో ఆయుర్వేదం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇన్నింటిలో ప్రస్తావన వేపది ఉంటుంది. సో అట్లాంటి మొక్కలు నాటుకుంటే ఆక్సిజన్కి ఆక్సిజన్ వస్తుంది, మనకు కావాల్సిన వెరీ గుడ్ హెల్త్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. సంతోష్ గారికి సంబంధించిన పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, రాజకీయాలకు సంబంధించిన పర్సనల్ అంటారు. ఇలా ఇలా ఖాళీ టైంలో ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది, ఎలా టైం స్పెండ్ చేస్తారు? నాకు ఖాళీ టైం అన్నది చాలా తక్కువ. మై బిజీ పర్సన్ అని కాదు, ఐ డూ మై డ్యూటీ. నేను గత 21 సంవత్సరాలుగా మార్నింగ్ 6:30 అట్లా నా డే స్టార్ట్ అవుద్ది విత్ మై పెద్దనాన్న. అంటిల్ హీ స్లీప్స్ ఐమ్ విత్ 11:30, 12 కావచ్చు, నాకు దొరికే టైమే చాలా తక్కువ. అండ్ మీరు అడిగింది కదా, నాకు నిజంగా కూడా కొంచెం టైం దొరికితే బాగుండు టు స్పెండ్ విత్ మై కిడ్స్. సి నేను చేసే ఈ కార్యక్రమం కూడా నా నా డ్యూటీలో భాగంగానే చేసి ఆ ఉన్న టైంలోనే నాకు కొంత టైం తీసుకొని ఐఎమ్ స్పెండింగ్ ఫర్ దిస్. సంతోష్ గారికి ఇష్టమైన ఫుడ్ ఏముంటుంది? వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్? ప్యూర్ కాదు, ఐమ్ నాన్ వెజిటేరియన్. కానీ ఇప్పుడు దీనివల్ల మారారా ఇట్లా? నాకు తెలియదు. దీన్ని దీన్ని నేను చేస్తున్నది ఒక మంచి కార్యక్రమం లాగా చేస్తున్నాను. దీన్ని పర్సనల్ లైఫ్ లాగా అండి. సార్ ఇష్టమైన స్పోర్ట్స్ ఏముంటుందండి? ఇంత స్పోర్ట్స్ చూస్తారా? ఎట్లా ఉంటుంది? చూస్తాను. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ నేచురల్. దొరికితే టైం దొరికితే వన్ అవర్ దొరికినా కూడా అంటే చాలా బిజీగా ఉంటారు కదా, అందుకోసం. ఇంత బిజీ ఉన్నా కూడా దీస్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. మూవీస్ కానీ లేకపోతే క్రికెట్ కానీ మనకున్న డే లాంగ్ స్ట్రెస్ని పోగొడుతుంది. కొంచెం కామెడీ ఎక్కువ చూస్తాను. కామెడీ సి వేర్ యూ కెన్ అంటే డే లాంగ్ స్ట్రెస్ని అంతా కూడా మర్చిపోయి హ్యాపీగా పడుకున్నాను వీలుంటుంది. సో అంతిమంగా మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పర్యావరణానికి సంబంధించి, వీటి అన్నిటికి సంబంధించి? పర్యావరణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటండి, ఇంకో 3 ఛాలెంజ్ చేయండి, వాటిని ఖచ్చితంగా కాపాడండి. ఒక ఆ మెసేజ్ అయితే ఇంకొకటి ఏంటంటే మేము తలపెట్టిన 3 కోటి వృక్షార్చన మా అన్నయ్య మంత్రి కేటీఆర్ గారి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారి బర్త్డేకు మై టార్గెట్ వాజ్ 1 కోటి వృక్షార్చన. అండ్ అది మేము దాటి 1.7 కోటి పోయింది. అదే స్ఫూర్తితోని ఖచ్చితంగా చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్తోని ఈసారి 3 కోట్లు మొక్కలు నాటుదామని తీసుకున్నాను. వాతావరణం బాగుంది, సీజన్ కూడా. సో ఐఎమ్ హోప్ఫుల్ ఖచ్చితంగా 3 కోట్లు దాటి ఇంకా ఎక్కువ చేస్తామని అనుకుంటున్నాం. మా అన్నయ్య మీద ఉన్న ప్రేమను మా వర్కింగ్ ప్రెసిడెంట్గా మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల దగ్గర నుండి మా గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి లెట్ అస్ మేక్ ఇట్ ఎ బిగ్ హిట్, సక్సెస్ చేద్దాం. అంబిషన్స్ ఏమున్నాయి పొలిటికల్ అంబిషన్స్కి? సంతోష్కి ఏమన్నా? సంతోష్ పొలిటీషియనే కాదు, ఇంకా అంబిషన్ ఉండే ఛాన్సే లేదు. సో ఫర్ ఈ పొజిషన్కి వచ్చింది యువర్ హ్యాపీ అండి? సి మొన్న ఎవరు అడుగుతూ చెప్పినండి, నా మీద నాకే అసూయ. మామూలుగా మీకు నా మీద ఉంటుంది, నాకు మీ మీద ఉంటుంది, బట్ నా మీద నాకే అసూయ కలిగి ఎంత పెద్ద పొజిషన్లో మా పెద్దనాన్న నన్ను కూర్చోబెట్టి దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్ టైం. ఇంకా నేను ఆలోచించే అవకాశమే లేదు, అవసరం లేదు. సో హ్యాపీ నో వాట్ ఎవర్ హ్యాపీ అనడం చిన్న చిన్న ఇట్ ఈస్ మచ్ మచ్ బిగ్గర్ దాన్ మై లైఫ్ ఇస్ అంటే సాచురేషన్ అంటారు కదా, అక్కడికి వచ్చేసింది అప్పుడు. ఇంకేముంటుంది ఒక మనిషి? సో ఫర్ దీనికి లింక్ అయిపోయారు, అందుకోసమే దీని ద్వారా పర్యావరణం వీటన్నిటి చేస్తూ ఇట్లా హ్యాపీగా ఉండాలని. దీనికి లింక్ కాలేదు, ఇది కూడా ఒక పాయింట్. థ్యాంక్ యూ సంతోష్. మొత్తానికి చెప్తున్నట్టుగా పర్యావరణకు తనకున్న ఇంట్రెస్ట్, అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా బాగా పెంచాల్సిన అవసరం ఉందని చేసి ఆయన అభిప్రాయపడుతున్నారు.